Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టాభి ఆ గంటసేపు ఏం చేసినట్లు? రాష్ట్రంలో తాజా గొడవలకు మూలకారకుడైన టీడీపీ నేత పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజమండ్రి జైలు నుండి బెయిల్పై విడుదలైన ఈ నేత విజయవాడకు సమీపంలోని పుట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చిన కాసేపటి తర్వాత నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బెయిల్పై విడుదలైన తనను ఏదో కారణంతో పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనే అనుమానంతోనే సదరు నేత ఎవరికీ కనిపించకుండా దాక్కున్నట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పట్టాభి రిలీజ్ అయ్యారు. రాజమండ్రి నుండి భారీ కాన్వాయ్తో బయలుదేరిన పట్టాభి రాత్రి 10 గంటల ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుండి పొట్టిపాడు టోల్ ప్లాజాకు చేరుకోగానే ఆయన కాన్వాయ్ని పోలీసులు నిలిపివేశారు. పట్టాభి ప్రయాణిస్తున్న కారును మాత్రం పోలీసులు తమతో తీసుకెళ్లారు. దాంతో టెన్షన్ పడిన మిగిలిన కార్లలో ఉన్న సదరు నేత మద్దతుదారులు వెంటనే పట్టాభికి, ఆయన కారు డ్రైవర్, వ్యక్తిగత బాడీగార్డులకు ఫోన్లు చేశారు. అయితే ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరి ఫోన్లు పలకలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాని పట్టాభి మద్దతుదారులు ఇదే విషయాన్ని ఆయన ఇంట్లో వాళ్లతో పాటు పార్టీలోని ముఖ్యులకు తెలియజేశారు. దాంతో ఒక్కసారిగా అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. అయితే సుమారు గంట తర్వాత పట్టాభి సురక్షితంగా ఉన్నట్లు ఆయన మద్దతుదారులకు ఇంటిలో వాళ్లకు ఫోన్లు రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తమ నేతను కలుద్దామని మద్దతుదారులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఎందుకంటే తాను సురక్షితంగానే ఉన్నానంటూ పట్టాభి ఫోన్ నుండి సమాచారం అందిన తర్వాత మళ్ళీ ఎవరికీ ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఇటు ఇంటికి రాలేదు, అటు పార్టీ కార్యాలయంలోనూ ఆయన సమాచారం లేదు. దాంతో సదరు నేత ఎక్కడికి వెళ్లారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ముందు జాగ్రత్తగానే తాను హైడ్అవుట్లోకి వెళ్ళిపోయారని మాత్రం అందరికీ అర్థమైంది. ప్రస్తుతానికి బెయిల్ మీద విడుదలైనా మళ్ళీ పోలీసులు ఏదో కారణంతో తనను అరెస్ట్ చేస్తారని పట్టాభి అనుమానించారు. అయితే హోల్ మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏంటంటే పుట్టిపాడు దగ్గర నుండి పోలీసులతో వెళ్లిన పట్టాభి తర్వాత ఏమైనట్లు అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులతో వెళ్లిన దగ్గర నుండి దాదాపు గంట తర్వాత మాత్రమే పట్టాభి ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ గంటసేపు సదరు నేత ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, పోలీసులు పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్లారు అన్నదే అంతుపట్టడం లేదు. అజ్ఞాతం వీడి పట్టాభి బయటకొస్తే కానీ ఆ గంటపాటు ఏం జరిగిందో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. మరి ఆ విషయం ఎప్పటికీ బయటకు వస్తుందో ఏమో.